వరుసగా రెండు సార్లు వరదలు వచ్చి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో పంట పొలాలన్నీ వరద నీటిలో వారం రోజుల పాటు నానాయి. ఈ పరిస్థితుల్లో దాన లేక పశువులు ఆకలితో అలమటించాయి. వాటి మీద ఆధారపడిన పాడి రైతులు అయోమయంలో కొట్టుమిట్టులాడారు. నిత్యం కంటికి రెప్పలా చూసుకునే పశువులు రోజుల తరబడి తిండి కోసం ఆరాటపడుతుంటే రైతులు కంటతడి పెట్టారు. పశువులు ఎదుర్కొంటున్న ఈ దయనీయ పరిస్థితి వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి. పశు పోషకులు స్పందించి 6 ట్రాక్టర్ల ఎండుగడ్డి అందజేశారు. అయితే బడుగువానిలంక ప్రజలకు మా వంతు చేయూత పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ సభ్యులు స్పందించారు. దేశ విదేశాల్లో ఉన్న యువకులు ఈ పశువుల దానాకు 89,000 రూపాయలు విరాళాలు ఇచ్చారు. వాటితో శుక్రవారం 140 మంది రైతులకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున తవుడును పంపిణీ చేశారు. ఆలమూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దూలం రామలింగేశ్వరరావు, గ్రామ పెద్దలు దూలం భద్రరావు, వీర గంగరాజు తదితరుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ చేయూత పేరుతో ఎరుబండి ప్రసాద్, దూలం వినోద్, పడాల అమ్మిరాజు తదితర యువకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడాన్ని పలువురు కొనియాడారు. లాక్డౌన్ సమయంలో కూడా గ్రామస్తులకు ఈ గ్రూప్ సభ్యులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సుబ్బారావు గారు డాక్టర్ విష్ణు గారు ల్యాండ్ నిమిత్ర గారు ల్యాండ్ ఆగ్నారాయణ గారు ఇంకొక